ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే రోజు అవుతుంది ఈ రోజు మరి ముఖ్యంగా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టిచి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రభుత్వాలు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక దత్తపుత్రుడు వీళ్ళొక్కరే కాకుండా ఇతరత్ర చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు వీరంతా కూడా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు ఆ తర్వాత వీళ్ళంతా పేదలకు ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారు ఇందుకోసం ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చూస్తాం రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం ఇలా 3 ఏళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు చివరికి దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి కాబట్టి చివరికి హైకోర్టులోనూ సుప్రీం కోర్టులోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈ రోజు దేవుడి దయతో అధిగమించి అడుగులు ముందుకు వేశాం మీ ఇళ్ల నిర్మాణానికి మీ ఇంటి కలల సాకారానికి ఈ రోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనం చేసిన ఈ పోరాటం ఈ న్యాయ పోరాటం ఈ సామాజిక న్యాయ పోరాటం మొత్తంగా పేద సామాజిక వర్గాల గుండెల్లో చరిత్ర ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని ఘటంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఒక పేదవాడి విజయం పెత్తందారుల మీదగా ఎప్పుడూ గుర్తుండిపోతుందని సందర్భంగా తెలియజేస్తాం